మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. రాజమండ్రి ఉంది, తిరుపతిలో ఉన్నారు, చెన్నైలో ఆర్టిస్టులు ఉన్నారు, అందరితోనూ మాట్లాడుకున్న. ఎడ్యుకేషన్ పాలసీ ఇట్స్ నాట్ దట్ ఈజీ. మీకు అంతగా ఆ ప్యానెల్లో ఎవరికైనా ఎడ్యుకేషన్ పాలసీ పైన డిబేట్ చేయాలనుకుంటే ఐఎమ్ రెడీ ఫర్ ఎ డిబేట్ ఎడ్యుకేషన్ పాలసీతో. ఐఎమ్ నేను ఒక నటుడు నిర్మాతే కాదు, నేను విద్యావేత్త కూడా. ఎడ్యుకేషన్ గురించి నేను పోరాడినంతగా, నేను మార్పు తీసుకురావాలనుకున్న అంతగా, అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి గర్వంగా చెప్పుకుంటున్నాను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఒక నటుడు మా గుండెలన్నీ ఎప్పుడు తెలుసా హ్యాపీగా ఉంటాయి? మేమందరం ఎప్పుడు తెలుసా హ్యాపీగా ఉంటాం? కెమెరా ముందు నిలబడినప్పుడు వి కమ్ అ లైఫ్. ఒక నటుడుగా నాకు నేను ఫుల్ హ్యాపీగా ఉండేది కెమెరా ముందు ఉన్నప్పుడు. ప్రతి నటుడు ఒక నటుడికే అర్థం అవుతుంది. ఎంతమందికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ, అవకాశాలు కలిగించాలి. అవకాశాలు లేని వాళ్ళకి కనీసం వారం 10 రోజులు పని కలిగించాలి. దట్ ఇస్ మై హై ప్రయారిటీ. అది నా ప్రయారిటీ. బైఫరికేట్ చేసి ఇంతమంది ఓటింగ్ రాలి, ఇంతమంది ఇది కాదు, ఏ ఎంతమంది హీరోలకి, ఐ నో వెరీ వెల్. పేరులు తీను. నాన్నగారు అక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఒక ఆర్టిస్ట్ కి ఎక్కడో దగ్గర ఒక ప్రొడక్షన్ లో ప్రాబ్లం అయితే రిజాల్వ్ చేసింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. అలాగే ఇన్నున్నాయి, ఇన్ని 900 మంది. ఒక ఇది ఒక కుటుంబం. ఇది అసలు మీడియాకు వచ్చిండకూడదు ఈ ఎలక్షన్, కానీ వచ్చేసాం. టూ లేట్ టు గో బ్యాక్. ఎందుకు వచ్చిందో దాన్ని ఇంకా ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ఇంకా చర్చ చేసాం, వేస్ట్. దర్ ఆర్ గ్రేట్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఈ 900 మంది 2000 మంది అవ్వాలి. కొత్త ఆపర్చునిటీస్ రావాలి, కొత్త టాలెంట్ రావాలి. ఎందుకు ఒక ఆర్ట్ అసోసియేషన్, ఒక ప్రొడక్షన్ అసోసియేషన్, ఒక కాస్ట్యూమ్ అసోసియేషన్, వాళ్లకు ఆ యూనియన్స్ ఉన్నంత భరోసా? ఏ నాన్ యూనియన్ మెంబర్ వెళ్ళి అక్కడ 24 క్రాఫ్ట్స్ లో, ఏ క్రాఫ్ట్ లో అయినా నాన్ యూనియన్ మెంబర్ వెళ్ళి అక్కడ లైట్ మెన్ గా కానీ, స్టంట్ మెన్ గా కానీ, డాన్సర్ గానీ, నాన్ యూనియన్ లో ఉన్నవాడు ఫైటర్ గా వెళ్ళి ఫైట్ చేస్తే షూటింగ్ ఆపేస్తారు, మిగతా ఫైటర్లు ఫైట్ చేయరు. ఏ ఇంతమంది నటులు ఉన్నప్పుడు కొత్త టాలెంట్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారుగా. ఫైటర్స్ అందరూ తీసుకున్నారా? మా మెంబర్ అవ్వండి ఫైట్ చేయండి, మా మెంబర్ అవ్వండి డాన్స్ చేయండి, కాజిస్తున్నారుగా. ఆ బరో ఎందుకు మన అసోసియేషన్ లో కొత్త మిగతా వాళ్ళకి ఇన్సిస్ట్ చేసి తీసుకురాకూడదు? We have to put a roster. Unna natulto roster ayyali, vellali nirmata daggariki velli request cheyali, vaalni demand cheyi gududu. Nirmata devudito samanam. Dabbu pette vaadu lekapothe film industry ledu. Nirmataki tagina gauravam ivvali manam. Vaalaki ichinappude natuluga mee andaram batukutam. Vaala daggariki vellali request cheyali. OTT platforms ane vaal daggariki vellali garvanga cheppukovali. ఒక ప్రముఖ నిర్మాత ఈరోజు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారు, గర్వంగా చెప్పుకోవాలి. ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, భారతదేశంలో ఉన్న అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసుకోవాలి, పని కలిగించాలి. దాట్ ఈజ్ మై అజెండా, దాట్ ఈజ్ మై ప్రయారిటీ. అందుకే ఈ ప్యానెల్ ఎన్నుకున్నాను. బాబు మోహన్ గారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్నారు. అంకుల్ ఈరోజు మీరు చూస్తున్నారు, ఆయన ఒక స్కూటర్లో, యువర్ అన్ ఇన్స్పెక్టర్ కదా అంకుల్, రేషన్ షాప్ ఇన్స్పెక్టర్ ఆయన, ఒక స్కూటర్లో తిరుగుతూ ఉన్నారు. ఆయన ప్యాషన్తో ఆయన యాక్టర్ అయ్యారు, 3 టైమ్స్ ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు మంత్రి అయ్యారు, క్లీన్ చిట్తో బయట ఉన్నారు ఆయన. హీ స్టిల్ ఇన్ పాలిటిక్స్. ఆయన వయసు నాకు కావాలి, ఆయన ఎక్స్పీరియన్స్ నాకు కావాలి. ఇండస్ట్రీ కొత్తగా వచ్చే వాళ్ళు పడే బాధ, దాన్ని ఎలా మనం అడ్రస్ చేయాలో ఆయన నాకు ఆయన సలహాలు కావాలి. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి ఎలా హెల్ప్ చేయాలో వాళ్ళు పడే బాధలు. నేను నాకు ఇంకా కరెక్ట్గా ఐఎమ్ ఇన్ మై లేట్ 30s. నాకు 60 సంవత్సరాల వాళ్ళు, 70 సంవత్సరాల వాళ్ళు, 80 సంవత్సరాల వాళ్ళు పడే బాధ నాకు తెలియదు. ఆ ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది, ఆయనకు తెలుసు. అది కావాలి నాకు. ఆయన మాకు సలహాలు ఇవ్వాలి, మాకు చెప్పాలి, అది మేము అమలుపరచాలి. అందుకే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా బాబు మోహన్ అంకుల్ని ఎన్నుకున్నాను. వైస్ ప్రెసిడెంట్గా
పృథ్వీ గారు వాళ్ళ ఫాదర్ చాలా మంచి నటుడు. ఆయన పుట్టింది ఇండస్ట్రీలో. మెడ్రాస్ నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈయన వచ్చారు. ఆయనకి తెలుసు అప్పుడు అక్కడ ఎలా ఉన్నింది, ఎన్ని గొడవలు జరిగాయి, దాన్ని ఎలాగ సర్దుమణి గారు ఇక్కడికి వచ్చారు. హీ హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ను వాడుకోవడానికి నీ పృథ్వీ గారిని ఉండమన్నా. మాదాల రవి, మాదాల రంగారావు గారి అబ్బాయి, వాళ్ళ కుటుంబం అంతా ఒక ఉద్యమానికి కట్టుబడి ఉంది. ఆ ఫోకస్ కావాలి నాకు. హీఈస్ అ డాక్టర్.